దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి పేర్కొన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో బుధవారం రోజున దివ్యాంగులతో పాటు వృద్ధులకు ఓటు వినియోగంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎన్నికల కమిషన్ ప్రత్యేకంగా ఈ సంవత్సరం 80 సంవత్సరాలు పైబడిన ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించిందని, అదేవిధంగా దివ్యాంగుల కోసం సహాయకులను అనుమతిస్తామని, అదేవిధంగా వీల్ చైర్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్టు కలెక్టర్ అవగాహన కల్పించారు. మీ పెన్షన్స్ అసోసియేషన్ ఇప్పుడు మనకి కేశవరెడ్డి గారు పర్సంటేజ్ తగ్గడానికి కారణం మేము ఓటేస్తే మేమే ఒకరు ఓటేయకపోతే ఏం పోతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు మేము ఓటేయాలి, ఓటేస్తేనే బతుకున్నట్టు. కాబట్టి మనం ఓటర్స్ని మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. మోటివేట్ చేయాలనే దాన్ని ఏంటంటే వాళ్ళకి ఆ పని ఖచ్చితంగా జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తే ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిపోకుండా వీల్ చైర్ కానీ రాంప్స్ కానీ అన్ని సౌకర్యాలు మీకు అనుకూలంగా ఉన్నట్టు ముందు రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్నప్పుడు చూశాను. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో, ఊర్లో ఉన్న పోలింగ్ స్టేషన్ ప్రత్యేకంగా అక్కడ క్యూలో చూస్తే ఓన్లీ సీనియర్ సిటిజన్స్ కనిపిస్తారు. ఎందుకంటే మగవాళ్ళు అందరూ బయట పనికి వెళ్ళారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ మాత్రం ఉన్నారు. వారి మీద ఈ భారం తప్పకుండా కరెక్ట్ మనిషిని ఓట్ ఇస్తూ అదే మనిషి ఎలెక్ట్ అవ్వాలనేది ఆ భారం ఉన్నది. కాబట్టి డెఫినెట్లీ ఈచ్ ఓట్ కౌంట్స్, ఈచ్ ఓట్ మ్యాటర్స్. ఎస్పెషలీ 18 ఇయర్స్ పిల్లలకి మనం ఆ ఓట్ హక్కు కల్పిస్తున్నాము. కానీ వారి అభిప్రాయంతో 80 ఇయర్స్ ఉన్న మనిషి అభిప్రాయం మీరు చూస్తే, మీరు ప్రపంచాన్ని చూశారు, దేశాన్ని చూశారు, ఎన్నో అభిప్రాయం మీకు ఉంది కాబట్టి వారికన్నా మీ ఓట్ హక్కు కూడా ఇంకా విలువైనది అని నేను తెలియచేస్తున్నా. తప్పకుండా మీరు దానికి సద్వినియోగం చేయాలనేది కోరుకుంటున్నా. మేడం మాట్లాడారు, ధన్యవాదాలు మేడం. మేడం రాగానే ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా చూస్తా అని చెప్పి మనం, మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశాయుత నిష్పక్షపాత ప్రభావాన్ని నిలబెడతా, వర్గం, భాష లేదా ఎటువంటి ఓటు చేస్తామని